యేసు ప్రభువులే చెను చావు గెలిచి లేచెను ఆ పిశాచి మీదను పూర్ణ జయము పొందెను యేసు ప్రభువులే చెను చావు గెలిచి లేచెను ఆ పిశాచి మీదను పూర్ణ జయము పొందెను అవకాశాన్ని మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి మొట్టమొదటిగా నా యొక్క నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా దేవుని సన్నిధిని ప్రేమించి కూడి వచ్చినటువంటి ప్రతి దేవుని బిడ్డలకు, మరియు ఎందరైతే దూరాన సుదూరాన కాన్ఫరెన్స్లో లైవ్లో జాయిన్ అయి ఉన్నారో మీకందరికీ మన ప్రభువు మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరియు మీకందరికీ పునరుత్థాన
శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఏప్రిల్ మాసంలో గడిచినటువంటి వారము ఒక ప్రత్యేకమైన వారముగా మనమందరం జ్ఞాపకం చేసుకున్నామండి. చివరి వారపు చివరి మూడు రోజులు ఎంతో ప్రాముఖ్యమైన దినాలుగా, ఆ మూడు రోజులు కూడా అందరము కూడా దైవ సన్నిధికి పోతూ దైవ సన్నిధిలో కూడుకుంటూ ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి కార్యమును మనమందరము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చూపిన ప్రేమను, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన మన పట్ల కనబరిచినటువంటి ఆ కనికిరాన్ని అంతటినీ కూడా మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించామండి కదా. హల్లెలూయా, హల్లెలూయా. శుక్రవారము గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం కదా, శుక్రవారము గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం కదా. ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి 12 నెలలలో, మరి ఏప్రిల్ నెలలో ఈ నెలలో మనము జరుపుకునేటువంటి అందులో ఈ 7వ తేదీ వచ్చిన శుక్రవారం మాత్రమే మనము ఎందుకు మంచి శుక్రవారంగా అనుకున్నాము? మిగిలిన శుక్రవారాన్ని మంచివి కావా? మిగిలినటువంటి దినాలన్నింటినీ కూడా మన మంచి నెలలు మంచిది కాదా? ఎందుకు ఏప్రిల్ నెలలో ఈ సంవత్సరము 7వ తారీఖున వచ్చిన శుక్రవారాన్నే మంచి శుక్రవారంగా మనము దాన్ని అందరినీ మనము పాటించాం, ఆచరించాం, దేవుని సన్నిధికి పోయి అనేక మంది ఎంతమంది వెళ్ళారు చర్చికి? సరే, ప్రార్థన చేసుకున్నారు కదా అందరూ. అయ్యగారు ప్రార్థనలు నడిపించింటారు, మన ఫాదర్ వచ్చింటారు కదా. ఎందుకు మంచి శుక్రవారం అయిందంటే, ఆ దినము 2020 సంవత్సరాల క్రితము ఆ శుక్రవారపు దినములో ఒక ప్రత్యేకమైన కార్యము జరిగింది. ఒక గొప్ప అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము. ఏ మనుష్యుడు కూడా పుట్టినది నాటి నుండి నేటి వరకు ఎవ్వరు చేయలేనటువంటి అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దినాన చేశారండి. ఏం చేశారు ఆయన అంటే, ఆయన కల్వరి శిలువలో మనందరి కొరకు మరణించారు, మనందరి కొరకు మరణించారు. ఏం మనం ఏమన్నా మరణించమని అడిగామా? సిద్ధవటంలో మా మామ వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటారండి. ఆ కాలంలో వాళ్ళది మా మామగారు ఊరు సొంతూరు సిద్ధవటమే. ఆయన ఇక్కడ నాలాగనే ఆయన కూడా ఆ ఊరిలో పరిచయం చేస్తూ ఉంటే వాళ్ళ బంధువులు అన్నారంట, అయ్యా మా మామ ఉండి అయ్యా ఎస్ఐని నమ్ముకోండి అయ్యా, ఎస్ఐ మంచి ప్రేమ కలిగిన వాడు, ఎస్ఐ కనికరం కలిగిన వాడు, ఈ లోకంలో మనుషులు ఆస్తిపాసులు ఐశ్వర్యం కాదయ్యా, దేవుని నమ్ముకుంటే మనకు ఆరోగ్యం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు, సమాధానం, సంతోషం ఇవి ఆ మనిషికి కావాల్సింది, డబ్బు కాదు, లేకపోతే ఇహలోక సంబంధించిన ఆస్తులు కాదయ్యా అని చెప్తే ఎందుకు ఏమయ్యంటే, ఆయన నీకోసం నా కోసం చనిపోయాడయ్యా అంటే, ఏం మేమేమి చనిపోమని చెప్పినామా? ఆయన ఏమన్నా మేము చనిపోమని చెప్పి చనిపోమని చెప్పినామా అని అన్నారంట. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అడిగారంటే, వాళ్ళలో ఉన్నటువంటి అమాయకత్వం, అది వాళ్ళలో తెలియనటువంటి ఆ సత్యాన్ని గ్రహించలేనటువంటి మనసుగా ఉన్నటువంటి వారండి వాళ్ళు. గనుకనే వాళ్ళు మా కోసం ఎందుకు చనిపోయారని వాళ్ళు అడుగుతూ ఉంటున్నారు. ఎందుకు చనిపోయాడు ఆయన అంటే, ఆయన ఎందుకు చనిపోయాడంటే, మనమందరినీ కూడా నాశనకరమైనటువంటి, మనమందరినీ కూడా మేలు జరగకుండా చేస్తున్నటువంటి ఆ యొక్క నరకానికి వెళ్ళకుండా కాపాడాలని యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడండి. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ఈ లోకములో దేవుడు కలగజేసినప్పుడు ఈ లోకాన్నంతా కూడా దేవుడు మంచిగా కలగజేశాడు. ఆది కాండంలో చూసినట్లయితే మనకు ఆ వాక్యం కనబడుతుంది,
దేవుడు కలిగజేసినది అన్నీ చూసినప్పుడు దేవుడు మంచిదిగా అనిపించింది అని ఉంటుంది. అంటే దేవుడు సృష్టినంత కలగజేసినప్పుడు మంచిదిగా కలగజేసినాడు, చెడ్డదిగా కలగజేయలేదు. కానీ మనుషుల యొక్క అవిధేయత వల్ల, మనుషుల యొక్క నిర్లక్ష్య స్వభావం వల్ల చెడు అనేది లోకంలోనికి ప్రవేశించింది. దాని కొరకే యేసుక్రీస్తు ప్రభుల వారు రోమా పత్రిక 6:23 ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. చూడండి దేవుని బిడ్డలారా, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం. పాపం వలన వచ్చు జీతము మరణం అంటే మీకు అర్థమయ్యేదానికి ఒక మాటగా చెప్తాను. నేను ఇప్పుడు 1వ తేదీ నుంచి నెలాఖరి వరకు ఉద్యోగం పని చేసినానంటే 1వ తేదీ నాకేమొస్తుంది? జీతం వస్తుంది, డబ్బు వస్తుంది. అదే ఒక కూలికి పని చేయవాడు ఉదయం నుంచి సాయంత్రం కూలి పనికి పోయినాడు అనుకోండి, ఒక బేల్దారి పనికే పోయినాడు అనుకోండి, ఒక మట్టి తీసే పనికే పోయినాడు అనుకోండి, ఒక పొలంలో పనికే పోయినాడు అనుకోండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలి పని చేస్తే ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. అట్లాగనే పాపం వలన కూడా, మనం చేసే పాపం వలన కూడా దానికి ఒక ప్రతిఫలం అనేది, మనం పనిచేసిన దానికి ప్రతిఫలము డబ్బు ఇస్తున్నారు. అట్లనే మనం చేసిన పాపానికి కూడా ఒక ప్రతిఫలం ఉంది. ఏమండి? మనం చేసే పాపానికి కూడా ఒక ప్రతిఫలం ఉంది. ఆ ప్రతిఫలం ఏమిటంటే మరణము. దేనివల్ల వస్తుంది ఇప్పుడు మరణం? అర్థమైందా మీకు? మనం ఎందుకు చచ్చిపోతున్నాం అర్థమైందా? మనం చచ్చిపోవడం దేని వలన అంటే పాపం వలన. పాపం వలన వచ్చు జీతము మరణమని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే ఈ పాపం అనేది ఎట్లా ప్రవేశించింది తెలుసా? ఈ పాపం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే, ఈ లోకాన్నంతా కలగజేసినప్పుడు దేవుడు అంత మంచిగానే కలగజేశాడు. అయితే ఒక పాపము ఈ లోకంలోనికి ప్రవేశించడం ద్వారా, ఈ లోకంలోనికి పాపం ప్రవేశించింది. ఆ పాపం ఏ రీతిగా ప్రవేశించిందంటే, గమనించండి, దేవుడు లోకాన్నంతా కలగజేశాడు. ఆకాశాన్ని, నక్షత్రాలను, సూర్యుని, చంద్రుని, భూమిని, సమస్తాన్ని అంతా కలగజేసేసాడు. ఆకాశ పక్షులను అన్నిటిని కూడా, ఏమేమైతే మనకి కంటికి కనిపిస్తున్నాయో అవన్నిటిని కూడా దేవుడు కలగజేసేసినాడు. కలగజేసిన తర్వాత దేవుడికి చాలా మంచిదిగా అనిపించింది. అరే చాలా బాగుంది, లోకము చాలా అందంగా ఉంది, పగులు ఉంది, రాత్రి అవుతుంది, పగులు పూట ఏలుటకు చంద్రుడు సూర్యుడు ఉన్నాడు, రాత్రి ఏలుటకు చంద్రుడు ఉన్నాడు, చాలా బాగుగా ఉంది ఇది అంతా, ఈ చెట్లు, ఈ పక్షులు, ఇవన్నీ మృగాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే వీటన్నిటికి కూడా ఒక యజమానుడు ఉంటే బాగుంటుంది. వీటన్నిటిని కూడా ఏలుకొనుటకు ఒక యజమానుడు ఉంటే బాగుంటుందని దేవుడు ఏం చేశాడంటే, ఆ యొక్క మట్టిని తీసుకొని, భూమిలో ఉండే ఒక మట్టిని తీసుకొని, ఆ మట్టితో తల, కళ్ళు, చేతులు అన్నీ తయారు చేసి, అబ్బా అనేసి ఆయన నోటిని ఆ బొమ్మ నోటిలో పెట్టి ఊదాడండి. ఊదినప్పుడు ఏమైపోయిందంటే, దేవునిలో ఉండే జీవము, ఏమండి, దేవునిలో ఉండే జీవము ఆ మట్టి బొమ్మలకి ప్రవేశించింది. ఎప్పుడైతే ఆ మట్టి బొమ్మలోకి ప్రవేశించిందో, ఆ మట్టి బొమ్మ కాస్త ఏమైంది, జీవము కలిగినదైంది, ప్రాణం కలిగినదైంది. దేవుడు ఊదినటువంటి ఆ జీవాయు ఎలాంటిదంటే మహిమ కలిగినదండి, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది. ఏ చెడు ఏ దేవునిలో అన్ని ఉంటాయా? పాపము అన్ని ఉంటాయా దేవునిలో? ఉండవు కదండి. పరిశుద్ధమైనటువంటి ప్రాణాయువు ఆ మనిషిలో ఊదినాడండి. ఊదిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, అరే ఇతను ఒక్కడే ఉండడం బాగుండదు, ఇతనికి కూడా ఒక మంచి సాటి అయినటువంటి సహకారిని, ఒక తోడును,
ఇస్తే బాగుంటుందని అప్పుడు ఏం చేశాడంటే ఈ మానవుడు ఏ మానవుడైతే జీవాయువు పోసుకొని ఆ మట్టితో జీవాయువు పోసుకొని మనిషిగా తయారైనాడో ఆ మనిషిని బాగా నిద్రపూచి ఏం చేశాడంటే దేవుడు ఒక ఎముకను బయటికి తీశాడండి. ఆయన ప్రకట ఎముకలో ఒక ఎముకను తీసి ఆ ఎముకతో ఒక స్త్రీని తయారు చేసినాడు. ఏమండి, ఒక స్త్రీని తయారు చేసినాడు. ఆ స్త్రీని ఆయనకు జతగా ఇచ్చినాడు, అంటే భార్యగా ఇచ్చినాడు. మన భాషలో చెప్పుకోవాలనుకుంటే, మనకు అర్థమయ్యే విధంగా మాట్లాడుకోవాలంటే వారిద్దరిని భార్యాభర్తలు చేసినారు. అందుకే ఇప్పుడు పుట్టే మనలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఆ ప్రక్కలో ఒక ఎముక అనేది ఉండదు. ఆనాడు దేవుడు చేసిన ఆపరేషను, ఆ రోజు ప్రారంభించినటువంటి ఆ యొక్క సృష్టిలో ప్రారంభమైన ఆ క్రియ నేటి వరకు మనందరిలో కూడా ఆ ఒక ఎముక అనేది లేకుండా ఉంటుంది. నువ్వు ఏ హాస్పిటల్కైనా, అమెరికాకు పో, ఎక్కడికైనా పో, చూపించుకోకపో, ఒక ఎముక మాత్రం తక్కువగా ఉంటుంది. ఆ ఎముకనే ఎవరు నీకు దేవుడు జతపరిచినటువంటి, నీకోసం ఏర్పరచబడినటువంటి, నీకు సంతోషానికి, నీకు తోడుగా ఉండేదానికి, నీకు ఆనందాన్ని ఇచ్చేదానికి, నీకు ఉంటున్నటువంటి ప్రతి అవసరతను తీర్చేదానికే ఆ స్త్రీని దేవుడు ఏర్పాటు చేశాడు. అంతేగాని స్త్రీలను ఏర్పరచాల దేవుడు, స్త్రీలను దేవుడు జత చేయాల. ఒక స్త్రీని మాత్రమే దేవుడు మానవునికి ఇచ్చినాడు. అయితే ఈ ఇద్దరు కూడా సంతోషంగా, సమాధానంగా, ఆనందకరంగా ఆ యొక్క తోటలో అంతా ఇద్దరు బాగా ఆనందిస్తా ఆడుకుంటా సంతోషంగా ఉన్నారు. అయితే ఒక దినాన ఏం జరిగిందంటే ఒక పాము అనేది ఆ తోటలోనికి ప్రవేశించింది. ఆ పాములోనికి సాతానుడు ప్రవేశించినాడు. ఏమని వారి బుద్ధి అంటే, ఎలాగైనా సరే దేవుని ప్రేమను పొందుకున్నటువంటి ఈ మానవుల చేత నేను పాపం చేయించాలి. ఇదిగో కట్ అయ్యి, ఎలాగైనా సరే దేవుని ఊపిరి చేత జీవం పోసుకున్నటువంటి ఈ మనుషుల చేత, ఏ దేవుడు ఎవరినైతే ఆయనకు ఇష్టముగా తయారు చేసుకున్నాడో, వారికి ఆయన కోరుకున్నట్లుగా ఆయనను ప్రేమించే విధంగా కలగజేసుకున్నాడో, వారిని ఎలాగైనా చెడగొట్టాలనేటువంటి ఒక నిర్ణయం చేసుకున్నాడు. నిర్ణయం చేసుకొని వాళ్ళు ఏ రీతిగా చెడగొట్టాలని కాసుకొని ఉన్నాడు. అయితే దేవుడు ఒక మాట చెప్పినాడు వాళ్ళిద్దరికి, అమ్మా అయ్యా ఇదిగో ఈ తోటంతా మీదే, బాగా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఆనందించండి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోండి, ఎక్కడ కావాలంటే అక్కడ పండుకోండి, ఏది కావాలంటే తినండి, మీ ఇష్టం. మీకు ఏ హద్దులు పరిమితులు మీకు లేవు, మొత్తం మీదే అని చెప్తే, కానీ మీకు ఇంకొకటి జాగ్రత్తగా గమనించండి, అక్కడ కనబడుతుంది కదా ఆ చెట్టు జోలికి మాత్రం పోవద్దండి, దాని ఒక్కదాని జోలికి పోకండి, తప్పినవన్నీ మీకే, అదొక్కటి తప్ప అని దేవుడు తెలియపరిస్తే సరే అని చెప్పి ఊగొట్టారు. ఈ అపవాది కాసుకొని ఉన్నాడు సాతాను. ఒకరోజు మన అయ్యగారు ఏదో పని మీద బయటికి వెళ్ళినారు. బయట వెళ్ళినప్పుడు అప్పుడు ఈ సర్పము సాతాను అవకాశాన్ని సద్వినియోగం చేసుకునింది. నా ఆశ నా కోరిక ఈరోజుతో తీరిపోతాయి, దొరికిందిరా ఈరోజు నా చేతికి అని నేరుగా అవ్వ దగ్గరికి వినాడు, ఆ స్త్రీ దగ్గరికి వినాడు. వాడు ఇదిగో అమ్మా నీతోనే మాట్లాడుతున్నా, నీకోసమే నేను వచ్చినా, ఏం చెప్పు, ఎవరు నేనా, నువ్వంటే నాకు ఇష్టం, నీ శ్రేయోభిలాషిని, నిన్ను బాగుపరచాలని, నిన్ను గొప్ప చేయాలని, నిన్ను ఒక అద్భుతమైనటువంటి స్థితిలో చూడాలని ఆశపడేటువంటి ఒక మంచి స్నేహితుని నీకని చెప్పి ఆ స్త్రీతో ఈ యొక్క పాము, ఈ సర్పము, ఈ సాతాను మాయమాటలు చెప్పిందండి. మాయమాటలు చెప్పింది. ఎప్పుడైతే ఈ మాయమాటలు చెప్పడం ప్రారంభించిందో ఈ యొక్క స్త్రీ కదా, ఒక్క మాట పొగిడితే చాలు స్త్రీలతో కదా, ఆడవాళ్ళ దగ్గర ఒక్క మాట పొగిడితే అంతే పట్ అయిపోతారు, అంతే ఇంకా నమ్మేస్తారు.
అంత బలహీనులు. కనుక ఆమె ఏమనిందంటే, అవునా ఏం చెప్పు అంటే, ఇదిగో ఆ పండ్లు తిన్నావంటే ఇన్ని మీ సత్సు తిండ్లు తింటున్నారు, పనికి మానేటన్ని తింటున్నారు, నేను చెప్పేది నువ్వు తిన్నావంటే దేవునిలోనే అయిపోతావు, నీవు దేవుని సమముగా ఉంటారు, ఇంకా నువ్వు దేవుడి దగ్గరికి నువ్వే పోతావు, ఆయన నీ దగ్గరికి రావాల్సిన అవసరం లే, నువ్వే ఆయన కాడికి పోతావు, ఆయనతో పాటు సమానంగా కూర్చుంటావు, ఆయనతో పాటు సమానంగా ఉంటావు అని చెప్పి ఈమెకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి ఆ పండును కాస్త తినవద్దన్న పండు, దేవుడు చేయొద్దన్న పని, తినకూడని పని, తినొద్దని చెప్పిన దాన్ని ఆమె తినేస్తుంది. తినేసిన తర్వాత ఆమె తినడమే కాకుండా చిన్నగా మరింత కొద్దిగా తీసుకొని ఆమె భర్త రాగానే ఆమె భర్తకు కూడా ఆమె తినిపించిందండి. ఎప్పుడైతే ఆ పండు వారిద్దరు తిన్నారో వెంటనే వారిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత, ఆ కలంకము లేనటువంటి ఆ జీవితం ఒక్కసారి వాళ్ళలోంచి తొలగిపోయింది, తొలగిపోయింది. అంతవరకు ఏ రీతిగా ఉన్నారంటే వాళ్ళు పసిబిడ్డల వల్లే ఉన్నారండి. పసిబిడ్డలు ఏ రీతిగా ఉంటారు, వాళ్ళకు బట్టలు వేసినా ఒకటే, బట్టలు వేయకపోయినా ఒకటే. ఎందుకంటే వారిలో ఎలాంటి చెడు ఆలోచనలు ఉండవు, చెడు ఆ తలంపులు ఉండవు, చెడు స్వభావం ఉండదు, చెడు బుద్ధి ఉండదు, చెడు కోరికలు ఉండదు, చెడు మనసు ఉండదు, చెడు ప్రేరేపణలు ఉండవు కదా. అసలు వాళ్ళకి చెడు అంటేనే తెలియదు. అలాంటి జీవితం కలిగి ఉన్నటువంటి విధుల్లో వాళ్ళ కళ్ళు తెరబడిపోయి వాళ్ళకి ఏమైపోయిందంటే ఒకరికొకరు చూసుకునేప్పుడు ఒకరి మీదకి ఒకరికి అసహ్యం పుట్టించేసింది. ఎందుకంటే వారు అప్పటి వరకు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాళ్ళ కన్నులు కాస్త పాపపు కన్నులతో తెరవబడినాయి. ఎప్పుడైతే పాపపు కన్నులు తెరవబడ్డాయో ఆ యొక్క దిగంబరులుగా ఉంటున్నటువంటి వారి యొక్క దేహాలను చూసుకొని ఒకరిని చూసి ఒకరు సిగ్గుపరుచుకున్నారండి, సిగ్గుపరుచుకున్నారు. అంటే దేవుని యొక్క పరిశుద్ధ పవిత్రమైన జీవాయువు వాళ్ళు ఊదినప్పుడు వాళ్ళు దేవుని యొక్క జీవముతో పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆ యొక్క అవిధేయత చూపించారో అప్పుడు వారిలోకి పాపం అనేది ప్రవేశించింది. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో ఆ పరిశుద్ధత, దేవుడిచ్చిన జీవాయువు మాత్రము ఏమైపోయింది, కలుషితమైపోయిందండి. కలుషితం అవ్వడం వల్ల ఏమొచ్చిందంటే వాళ్ళకి మరణం అనేటువంటి శాపము వారి మీదకి అధికారంగా వచ్చేసింది. అంతవరకు వాళ్ళకు మరణం అనేదే లేదు, ఈ లోకంలో మరణం అనేదే అంతవరకు లేదు. మన అవిధేయత, అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అంటే ఏమండి, ఆజ్ఞను అతిక్రమించడం. ఆజ్ఞ అంటే ఏమిటంటే నువ్వు ఇది చేయంటే, నువ్వు ఇది చేయకూడదు అంటే అది చేయడమే అతిక్రమం. నువ్వు ఈ మాట మాట్లాడద్దా అంటే అది మాట్లాడమే అతిక్రమము. నువ్వు ఆ పని చేయొద్దు అంటే నువ్వు ఆ పని చేయడమే అతిక్రమము. నువ్వు చూడవద్దు ఈ తప్పుడు చూపులు, ఈ తప్పుడు ఆలోచనలు చేయొద్దు అంటే ఆ విధంగా చేయడమే పాపము. దాని వలన ఏమొస్తుంది, మరణం వస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు 2020 సంవత్సరాల క్రితము అంతవరకు మనమందరము కూడా ఈ యొక్క మరణం అనేటువంటి పాపం అనే మరణం కింద మనమంతా ఉన్నామండి. ఎప్పుడైతే ఈ పాపం అనే మరణం నుంచి మనము విడుదల పొందలేక మనం ఇంకా పాపములను కూరుకుంటా పోతున్నామో, ఒక పాపానికి ఒక తప్పు సరిదిద్దుకునే కోసం ఇంకొక తప్పు చేయడం, ఇంకొక తప్పు చేయడం, దాని అట్లనే పాపానికి పాపం, పాపానికి పాపం మన జీవితాలు పాపాలు పెంచుకుంటా పోతా ఉంటున్నాం. అయితే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు 2020 సంవత్సరాల క్రితం వచ్చి మనందరి పాపం నిమిత్తమై ఆయన మరణించాలని, ఆ మరణించడానికి ముందు ఏం చేశారంటే మనకందరికీ కూడా ఏ రీతిగా మనం పోగొట్టుకున్న పరిశుద్ధత, ఏ రీతిగా మనం పోగొట్టుకున్నటువంటి ఆ దేవునికి మనకు కలిగిన సంబంధాన్ని, ఈ కోల్పోయిన దాన్ని తిరిగి ఏ రీతిగా పొందుకోవాలనో ఆయన ఈ లోకంలో జీవించి మనకు మార్గదర్శకంగా ఆయన జీవించి చూపించండి. ఇదిగోనయ్యా మీరు నాలాగా జీవించండి, ఇదో నాలాగా మీరు మాట్లాడండి, ఇదో నాలాగా మీరు అన్ని విషయాలలో కూడా మీ యొక్క
మీ యొక్క ఆశలను మీ కోరికలను మీ యొక్క ప్రవర్తనలన్నిటిని కూడా మీరు అదుపులో పెట్టుకోండి అని చెప్పి ఆయన ఒక మాదిరికరమైన జీవితం జీవించి ఈ రీతిగా మీరు జీవించండి అని చెప్పి ఆయన అట్లా చూపించి ఆయన మరణించాడండి. ఇదిగో ఈ దినం నేను మరణిస్తూ ఉంటున్నాను, మీ పాపములందరి నిమిత్తమే నేను మరణిస్తూ ఉన్నా, ఇక మీద మీరు పాపము చేయొద్దండి, ఇంకా మానుకోండి. ఏం పాపము? అతిక్రమించడము, చెప్పిన మాట వినకపోవడం, చేయొద్దని పని చేయకుండా ఉండడం, దేవుని చిత్తానికి దేవుని ప్రేమకు వ్యతిరేకమైనటువంటి చేయకుండా ఉండమని దేవుడు సెలవిచ్చి ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు మరణం అనేది ఓడిపోవాలా? యేసుక్రీస్తు ప్రభువు కూడా మరణించి అట్లే ఉంటే ఆ మరణమందు ఆయన కూడా సమానుడవుతాడు. కనుక ఏదైతే మనం జయించలేకుండా ఉంటున్నామో, ఏదైతే మనం ఎదిరించలేకుండా ఉంటున్నామో, దేనికోసమైతే మనం భయపడుతున్నామో, దేని చూసి అయితే మనం కలవరపడి కృంగిపోతున్నామో, అయ్యో నేను చచ్చిపోతానేమో, అయ్యో నేను ఏమైపోతానేమో అని చెప్పి భయపడుతున్నామో, ఆ మరణాన్ని యేసయ్య ఏం చేశాడంటే ఓడగొట్టాడండి. హల్లెలూయా. ఆయన ఓడగొట్టాడు. ఏ రీతిగా ఓడగొట్టాడంటే ఆయన తనను ఆయనను తీసుకొని ఆ యొక్క సమాధిలో ఉంచినప్పుడు ఆయన దేవుని యొక్క శక్తి చేత, పునరుత్థాన బలము చేత ఆయన తిరిగి జీవం పొందుకున్నాడండి. హల్లెలూయా. అందుకే ఆ యొక్క నిన్నటి దినం జరిగినటువంటి దినాన్ని మనము పునరుత్థాన దినముగా మనము జరుపుకున్నామండి. పునరుత్థానం అంటే తిరిగి లేయడం అండి. పునర్జీవము వేరు, పునరుత్థానం వేరు. మనం అందరం ఏమంటామంటే అబ్బా మళ్ళీ జీవం పోసుకున్నారంట. చాలామంది మనం గమనిస్తూ ఉంటాం, మరణ వంచుల వరకు పోతూ ఉంటారు, అబ్బా మళ్ళీ ఎట్లా జీవం పోసుకుని లేచి తిరుగుతున్నాడు అయ్యా అంటా ఉంటాం కదా. కొద్దిమంది అయితే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కొద్దిమంది ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తిరిగి బతికిన వాళ్ళు ఉన్నారు. అయితే ఒక మాట జ్ఞాపకం ఉంచుకోవాలా, వాళ్ళు చనిపోయినా కానీ మళ్ళీ బ్రతికినా కానీ మళ్ళీ వారందరూ కొద్ది రోజులకు చనిపోయినారు. అయితే ఈ పునరుత్థానం అనేది మరణం లేనిది, మరణాన్ని ఓడించినది. అంటే ఇంకా పునరుత్థానం అయిన వారికి మరణం అనేదే ఉండదు. ఈ లోకంలో అనేక మంది గొప్ప వాళ్ళు చనిపోయినారు. దైవ స్వరూపులుగా చెప్పిన వాళ్ళు కానీ మహిమా స్వరూపులం అని చెప్పి మేము కూడా దేవుళ్ళమే, మేము కూడా గొప్పవాళ్ళమే, మేము కూడా అది బాగా డబ్బున్న వాళ్ళమని చెప్పి లోకంలో అనేక మంది గొప్ప వాళ్ళు అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా మరణం ముందు ఓడిపోయినారు. మనకు తెలుసా, ఇక్కడ బ్రహ్మంగారి మఠం దగ్గర ఆయన బ్రహ్మంగారు సజీవ సమాధి అయినారు కదా, సజీవ సమాధి అయినారు. ఆ సమాధి ఈరోజుకి కూడా సమాధిగానే ఉండేది. ఆయన కూడా దైవ స్వరూపమని అనేక కార్యాలు చేసినాడు, ఎన్నో గొప్పగా అందరికీ కనపరుచుకున్నాడు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా, ఎంత దైవ స్వరూపుడుగా కనపరుచుకున్నా చివరికి ఆయన యొక్క సమాధిలోకి పోయిన తర్వాత సమాధిలోనికి పోగలిగినాడు కానీ సమాధి నుంచి బయటికి రాలేకపోయినాడు. అయితే ఈ ప్రపంచంలో అలాంటి వారు ఎంతోమంది, మేము కూడా అలాగా చేస్తామని చెప్పి సమాధిలోకి పోయి సమాధినే అయ్యారు కానీ సమాధి నుంచి బయటికి ఎవరు రాలేకపోయారు. అయితే ఈ భూప్రపంచంలో అందరూ కూడా ఆ రీతికి పోయిన వాళ్ళే కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి మాత్రమే తెరవబడి ఉంది. ఈ రోజుకి కూడా సాక్షాత్కారంగా ఇస్రాయేల్ దేశంలో సమాధి ఉంది. ఆ సమాధి మీద ఈ విధంగా రాసి ఉంటారు, ఏమని అంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప మాటను ఇది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అంటే లేవడం అంటే మరణం నుంచి ఆయన లేచినాడు, తిరిగి జీవం పోసుకుని ఆయన దేవుని దగ్గరికి మామూలుగా వెళ్ళిపోయినాడు. ఏ రీతిగా భూలోకంలోకి వచ్చాడో అదే విధంగా ఆయన పైకి వెళ్ళిపోయినాడు.
మనమల్ని కూడా మనమందరినీ కూడా ఆ యొక్క మరణం అనేటువంటి ఆ మరణం ఏం మరణం అంటే నిత్య మరణం అండి. ఏమండి? ఏమరణం? నిత్య మరణం. నిత్య మరణం అంటే పెద్దవాడు, కొంచెం క్రమం కలిగినటువంటి వాడు, భయభక్తులు కలిగినటువంటి వాడు, మంచివాడు, మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు, వారి ఇరువురికి తల్లిదండ్రులు లేకుండా ఉంటారండి. అయితే ఈ పెద్దవాడే కష్టపడి అక్కడ ఇక్కడ పనిచేస్తూ తమ్ముణ్ణి పోషిస్తూ వచ్చినాడు. అయితే ఆ తమ్ముడు ఏం చేసేవాడంటే అన్న సంపాదించేటువంటి వాటన్నిటిని కూడా అనుభవిస్తూ తినుకుంటూ చెడు సహవాసాన్ని అలవాటు చేసుకుని చెడు వ్యసనాలకు గురై భయంకరంగా చెడిపోయి ఉంటాడండి. అన్న ఎన్నోసార్లు చెప్తాడు, నాయన వద్దురా, చెడు వ్యసనాలు వద్దు, చెడు సహవాసం వద్దు, మనకు అమ్మ నాన్న లేరు, మన పరిస్థితి బాగలేదు నాయన, నువ్వు బాగా చదువుకో, నేను చదువు మానుకొని నీకోసం నేను అన్ని కష్టపడతా ఉంటే నువ్వేం నాన్న, నువ్వు నా కష్టాన్ని గ్రహించకుండా మన పరిస్థితులు గమనించుకోకుండా నువ్వు చెడు వ్యసనాలు ఇట్లా చెడిపోతున్నావంటే అన్న మాట వినేవాడు కాదండి, వినేవాడు కాదు. ఒక దినాన ఏం జరిగిందంటే ఈ అన్న పనికి వెళ్ళిపోయాడు. పనికి వెళ్ళిపోయిన తర్వాత ఈ తమ్ముడు స్కూల్కి వెళ్లకుండా అట్లుగానే స్నేహితులతో వెళ్ళాడండి. అక్కడికి పోయి బాగా మద్యము త్రాగి ఏం చేశాడంటే అక్కడ కూర్చొని తాగి ఆ మాట మాట పెరిగి ఆ ఎదురున్న వాడిని అక్కడ ఉండే వాళ్ళు తాగేటువంటి బాటలు పగలగొట్టి ఆ బాటలతో అతన్ని చంపేశాడు. అక్కడే చంపాడు. అంతవరకు ఆ మత్తులో ఆ ఉద్రేకతలో ఏం చేస్తున్నాడో తెలియక ఆవేశంతో తెలియక మీద పడి చంపేశాడు. చంపిన తర్వాత వాడిలో భయం అనేది ప్రారంభమైంది. అయ్యో నేను చంపేశానే, ఏమవుతుందో, ఏం జరుగుతుందో, పోలీసులు వస్తారేమో, నన్ను లోపల వేస్తారేమో, నాకు ఉరి శిక్ష వేస్తారేమో అని చెప్పి వాడు భయపడుతూ ఏం చేశాడంటే అక్కడి నుంచి పరుగు పెట్టి నేరుగా ఇంటికి వెళ్ళాడు. వాడి బట్టలన్నీ కూడా రక్తంతో తడిచిపోయి ఉన్నాయి, ఆ రక్తం బట్టలతోనే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపు కొడితే వాళ్ళన్న తలుపు తీశాడంట. ఏమైనా ఏమంటే మొత్తం రక్తం పరుకులే దాని వెంటనే వాళ్ళన్న తలుపు మూసేసి, ఏమైంది తమ్ముడు, ఏం జరిగింది నాయన, ఏం రా రక్తం అంతా అయింది ఏం రా అంటే అన్నా పొరపాటు అయిపోయింది అన్న, అన్నా తప్పు చేశాడన్న, నీ మాట వినకపోతే నాన్న, నువ్వు ఎన్నోసార్లు నన్ను గద్దించావు, నీ మాట నేను వినలేదు, నేను తప్పు చేశానన్న. ఈ విధంగా తాగి ఆ మత్తులో ఆ కోపంలో వాడు ఒక మాట అనేదానికి నేను కంట్రోల్ చేసుకోలేక వాడి మీద పడి నేను వాడిని చంపేశానన్న. అన్న నాకు భయం అవుతుంది అన్న, నేను చచ్చిపోతానేమో అన్న, పోలీసు వాళ్ళు పట్టుకొని పోతారేమో అన్న, కొడతారేమో అన్న అని చెప్పి వాళ్ళని పట్టుకొని ఏడుస్తా ఉన్నాడంట. అంతలోపల వ్యాన్ వచ్చి ఇంటి ముందు ఆగింది. దాంట్లోంచి పోలీసులు దిగారంట. అన్న చూశాను, ఏం చేయాలో అన్నకు అర్థం కాలేదు. వెంటనే అన్న తమ్ముడు ఆ బట్టలు తీసేరా, ఆ బట్టలు తీసేనాయనను అనగానే ఆ వాడు బట్టలన్నీ తీసేసాడు. తీయంగానే వెంటనే తీసిన బట్టలను వాళ్ళన్న ధరించుకున్నాడండి. వాడికి మంచి బట్టలు వేసుకుని పోరా ఆ పక్కన ఉండుకోని చెప్పి పోయి తలుపు తీయంగానే పోలీసులు లోపలికి వచ్చారు. లోపల రాగానే అతను ఇతను ఒకే మాదిరిగా ఉన్నారు. ఇద్దరు కౌల పిల్లలు, రక్తపు బట్టలు. వెంటనే పోలీసు వాళ్ళు అతను తీసుకొని స్టేషన్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి జైల్లో వేసినారు. వేసిన తర్వాత తమ్ముడు అన్నం చూడడానికి అని ఆ యొక్క జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత అన్న దగ్గరికి పోతే అన్న అక్క చెరసాల లోపల బందీగా ఉన్నాడు. తప్పు చేసినాడేమో బయట ఉన్నాడు. ఏ తప్పు చేయనటువంటి మంచివాడు ఆ యొక్క చెరసాల లోపల ఉన్నాడు. అది చూడంగానే అత్తమ్మునికి ఏడుపు మొదలైంది, బాధ కలిగింది. అన్నా ఏందన్నా, నేను తప్పు చేస్తే, నేను హత్య చేస్తే నువ్వు శిక్ష అనుభవిస్తున్నావే నువ్వు అన్నా. అప్పుడు అన్న అన్నారంట, తమ్ముడు నువ్వంటే నాకు చాలా ఇష్టం రాదు. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత నాకు వాళ్ళను నీలో చూసుకొని నేను ప్రేమిస్తున్నాను రా, నిన్ను చూసి నేను బ్రతుకుతున్నాను నాయన, నువ్వంటే నాకు అంత ఇష్టము, అందుకే నువ్వు ఎంత నాకు ఇష్టమో
ఉండాలనే అదే ఇష్టంతో నీవు పడవలసిన శిక్షను నేను వేసుకుంటున్నా. కనుక ఇక మీదటించన్నా ఇక మీదటించన్నా తప్పు చేయొద్దు, చెడు వ్యసనాలు పోవద్దు, చెడు సహవాసం చేయొద్దు. భయభక్తులు కలిగి మంచిగా చదువుకుని ప్రయోజకునిగా మారు. నువ్వు బాగుంటే నాకు అదే చాలరా, నేను బ్రతకాలనేది కాదు నాకు ఆశ, నువ్వు బాగుండాలనేది నాకు ఆశ అని చెప్పి ఆ అన్న తమ్ముని చెప్పాడు. తర్వాత ఆ అన్నకు ఉరి శిక్ష వేసి అన్నం చంపేశారు, అన్నం చంపేశారు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనమందరము మనం చేసినటువంటి ప్రతి పాపానికి ప్రతిగా ఆ మరణం అనే శిక్ష నుంచి విడిపించుట కొరకు ఆ అన్న తమ్ముని కోసం ఏ రీతిగా త్యాగం చేశాడో ఆ రీతిగా ఆయన బిడ్డలముగా ఆయన స్వరూపమందు తయారు చేసిన మనమలను రక్షించుట కొరకు మనమల్ని ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు కనుక మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకు అర్పించాడంటే మనం బాగుపడాలని, మనం మంచిగా ఉండాలని, మనం రక్షింపబడాలని, ఆ నరకంలోనికి ఆ శిక్షలోనికి మనము పోకూడదని యేసయ్య మనల్ని రక్షించాడు, కాపాడాడు. కనుక ఈ దినం నుంచి ఆ యొక్క పునరుత్థానాన్ని ఒక పండగగా చేసుకోవాల్సింది. ఆ పునరుత్థానంలో ఉన్నటువంటి ఆ త్యాగాన్ని ఆ ప్రేమను మనము దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా? ఆ పునరుత్థానాన్ని మనం జరుపుకున్నట్టుకు అర్హులముగా ఉంటున్నామా? ఆ పండగ చేసుకున్నట్టుకు మనం యోగ్యులముగా ఉంటున్నామా? అది మనం గ్రహించాలండి. ఒక ఆయన ఉన్నాడంట యేసన్న గారు చెప్తారు, పాస్టర్ యేసన్న గారు పెద్ద దైవ సేవకులు ఆయన. ఆయన అంటారు బాగా తాగి వస్తాడంట గుడికి. ఏమయ్యా ఏమి తాగి వచ్చినావంటే బాధ యేసన్న గారు, బాధ నా బాధ ఎంత బాధ, ఏమంత బాధ అంటే ఈరోజు యేసయ్య చనిపోయిన రోజు కదా, నా కోసం మరణించాడు కదా, అందుకే ఆ బాధ తట్టుకోలేక బాగా తాగి వచ్చినాయి. అబ్బా ఎంత ప్రేమరా నీకు యేసయ్య మీద, నేను తాగడం కోసం చచ్చిపోయినా లేదా చూడు. తర్వాత ఇట్లనే పండగ ఈస్టర్ ఆదివారం వచ్చిందంట, ఆదివారం కూడా అట్లా తొక్కుంటావు అక్కుంటావు చూడంట. ఏమిరా ఆ రోజు అంటేనేమో యేసయ్య చనిపోయినానని తాగితేవి, మరి ఈ రోజు అంటే సంతోషమయ్య గారు, ఆనందమయ్య గారు. ఏమానందం రా, యేసయ్య నా కోసం తిరిగి లేచాడు, ఏదానికి తాగేదానికి. మన జీవితాలు కూడా అట్లే ఉన్నాయి, మనం కూడా అదే ఉండమే ఉన్నాం. యేసయ్యను సిలువ వేస్తానే ఉన్నాం, తర్వాత యేసయ్య పేరు చెప్పుకొని పాపాలలో జీవిస్తానే ఉంటున్నాం. మరి యేసయ్య త్యాగానికి ఆయన చూపిన ప్రేమకు అదేనా మనము క్షమించవ? దేవుని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క త్యాగాన్ని ప్రేమను ఆయన పునరుత్థానాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే, ఇంకా పాపపు జీవితం జీవిస్తూ ఉంటే సమయం లేదు. దేవుని రాక అతి సమీపంగా ఉంటుంది, ఇంకా ఏముందిలే, క్రిస్మస్ చేసుకుందాం, ఈస్టర్ చేసుకుందాం, గుడ్ ఫ్రైడే చేసుకుందాం అనుకుంటున్నామేమో, అవన్నీ అయిపోయినాయి, అవన్నీ గతించిపోయినాయి. మిగిలింది ఒకటే దేవుని రాకడ. ఆ రాకడ కూడా అతి సమీపంగా ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను నేను మీకు వాక్యంలో దేవుని రాకడ సూచనలు ఎట్లా ఏ రీతికి ఉంటాయో, అన్ని కళ్ళ ముందర మనకు బట్ట బయలుగా కనిపిస్తూ ఉంటున్నాయి. అతి సమీపంగా ఉంది, ఎప్పుడైనా రావచ్చు యేసయ్య. ఎక్కడికి పోతావు జ్ఞాపకం చేసుకో, ఎక్కడికి పోతామో జ్ఞాపకం చేసుకుందాం. మనం విడిచిపెడదాం మన స్వభావాన్ని, మన పాప బ్రతుకును మార్చుకుందాం. ఈ రాత్రి వేళ యేసయ్య చూపిన ప్రేమను ఆ త్యాగాన్ని అర్పణను మనం జ్ఞాపకం చేసుకుని ఆయన ఎంతగా మనం ప్రేమిస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఘోరమైన బ్రతుకు, ఈ ఘోరమైన ఆలోచనలు, పాపిష్ట తలంపుల చేత ఎంతకాలము దేవుణ్ణి మోసం చేస్తాం, ఎంతకాలం దేవుణ్ణి బాధ పెడతాం? మన కుటుంబీకులలో ఎవరైనా కొంచెం మన మాట వినకపోతే అంత మనం బాధపడతామే. మరి మన కొరకు ప్రాణాలే అంత ఆయన అర్పించినప్పుడు ఆయన మాట వినకపోతే మనం ఎంత దుర్మార్గులమండి, ఎంత పాపిష్టి మనుషులం మనం. విడిచిపెడతాం ఈ యొక్క రాత్రి వేళ, సరిచేసుకుందాం మన బ్రతుకులను.
దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కనుక ప్రేమించే దేవుడుగా మనం ఉందాం. ఇంకా వారిట్లా వీరిట్లా వారి బ్రతుకులు ఇట్లా ఒకరి గురించి ఒకరి మాట్లాడుకోవడం మానేసి, ఒకరి గురించి ఒకరు అసూయపడడం మానేసి, ఒకరితో ఒకరు కొట్లాడుకోవడం మానేసి, ఒకరిది గురించి ఒకరిది మనది కాని దాన్ని మనం ఆశపడడం అనేది, అలాంటి ఆలోచనల నుంచి విడువబడి దేవుడు మనకి ఇచ్చిన దానితో మనకు కలిగిన దానితో సంతృప్తి కలిగి దేవుని పట్ల నమ్మకమైన జీవితం కలిగి జీవితం, అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పునరుత్థానుడనాయేసయ్యా మరణము తెలిసి బ్రతికించి తిరినమ్ము, మరణము తెలిసి బ్రతికించి తిరినమ్ము, స్థితి పాడుతూ కనపరచుతూ ఆరాధించదని జీవించుతూ, స్థితి పాడుతూ కనపరచుతూ ఆరాధించదని చేతని నాకు నీరాక్షణ పాదం కలిగి నీపచేతని నాకు నీరాక్షణ పాదం కలిగి పారణ పునరుత్థానుడనాయేసయ్యా
అయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుతూ గణపరచుతూ ఆరాధించెదరి అందరము కూడా కళ్ళు మూసుకొని యేసయ్య ఇచ్చినటువంటి ఇంత గొప్ప త్యాగాన్ని బట్టి ప్రేమను బట్టి మీ మనసులో ఒక్కసారి ప్రార్థన చేసుకోండి. నువ్వు ఇంతవరకు చేసిన ప్రతి పాపాన్ని ప్రతి ఆజ్ఞ అతిక్రమాన్ని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడే దేవుని సన్నిధిలో క్షమాపణ చెప్పుకోండి. ఎందుకంటే మన తల్లి తండ్రి ఎవరు చూపినటువంటి త్యాగము ప్రేమ యేసయ్య మన కొరకు చేసినాడు కనుక ఇంత గొప్ప త్యాగం చేసిన యేసయ్యకు యుగ యుగములు ఆయన